సరే రాజేష్, నాకు కొంచెం పని ఉంది. అలాగే రా, నువ్వు ఇప్పుడే వెళ్ళు, నేను తర్వాత వస్తా. హాయ్ రా. ఓ హాయ్, తావుతావా? ఛీ, నాకు అలవాట్లేదురా. ఎందుకు అలవాట్లేదు? నాకు ఇష్టం లేదు. అయినా 10th క్లాస్ నుంచి లేని అలవాటు ఇప్పుడు ఏంది కొత్తగా? ఇప్పుడు నేను ఎందుకు ఇలా తయారని తెలియదు కదా నీకే, కదరా నాకు కూడా తెలియదు. ముందు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, ఇదంతా ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి వల్ల. ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి వల్ల. అమ్మాయి వల్ల రాజులే కదరా మనుషుల జీవితాలకు నాశనం అయిపోతున్నాయి. ఇక్కడ ముందు ఎలా ఉన్నాను తెలుసు కదా, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాను తెలుసు కదా. ఒక అమ్మాయిని సిన్సర్ లవ్ చేశాను అమ్మా, లవ్ చేశాను. ఆ లవ్ ఎలా చేశానంటే ఎవరు లవ్ చేయని విధంగా లవ్ చేసి చూపించాను అమ్మాయి. కానీ ఏమైంది తెలుసా, చివరికి నన్ను వద్దని చెప్పి వెళ్ళిపోయింది రా, వద్దని చెప్పి వెళ్ళిపోయింది. మా బ్రేకప్కి రీజన్స్ లేవు, కారణాలు లేవు, గొడవలు లేవు, ఏం లేవు. తను వదిలేసి వెళ్ళిపోయింది, నన్ను వదిలేసి ఇంకొకటి హ్యాపీగా ఉంది. నేను మాత్రమే లేనిపోయిన అలవాట్లతో జీవితం నాశనం చేసుకుంటున్నాను. సిగరెట్ అలవాటు చేసుకున్నాను, మందు అలవాటు చేసుకున్నాను, పనికి మన అలవాట్లు అని చేసుకుని చచ్చా. ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి వల్ల, ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి వల్ల. అసలేమైంది నీకు? ఏం లేదు అమ్మా, ఒక అమ్మాయిని సిన్సియర్ 2 ఇయర్స్ లవ్ చేశాను. మేము ఎలా లవ్ చేసుకున్నాం అంటే ఈ లోకంలో ఎవరు లవ్ చేసిన విధంగా లవ్ చేసుకున్నాం. అమ్మాయిని చెప్పడానికి అసలు రీజన్స్ లేవు. అసలు మా లవ్లో చిన్న గొడవలు లేదు, చిన్న గొడవలు వచ్చినా కానీ వాటిని కూడా ప్రేమ సర్దుకుపోయాం. ఇప్పుడేమో మరి బ్రేకప్ అని చెప్పి సడన్గా వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకని ఒక్క రీజన్ అడిగాను, నువ్వు అంటే నాకు ఇష్టం లేదా? నేను సరే అదే మొన్న ప్రపోజ్ చేసినప్పుడు చెప్పచ్చు కదా అన్నాను. అప్పుడు నాకు తను ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది. నేను ఏమడిగాను దానికి ఒక్కదాని కూడా ఏదైనా కూడా సడన్గా నన్ను ఒకరోజు వదిలేసి వెళ్ళిపోయింది. సూసైడ్ చేసుకుందామని అనుకున్నాను, కానీ ఒక అమ్మాయి కోసం సూసైడ్ ఎందుకు చేసుకోవాలని అనుకుని ఇలాంటివన్నీ అలవాటు చేసుకున్నాను. అసలు ఎంతకన్నా ఏం చేసుకో నాకు తెలియట్లేదు. అసలు ఎందుకు అలవాటు చేసుకున్నారా? రే ఇప్పటి వరకు చెప్పిన సోదే. నాకు అర్థమైందిరా, ఒక అమ్మాయి వల్ల ఇలా అయ్యావు అంతే కదరా. మరి తెలుసు కూడా ఎందుకు అడుగుతుంది ఇవన్నీ? అంటే ఇది ఒక అమ్మాయి వల్ల అలవాటు చేసుకున్నాం. ఒకటి చెప్పు, దీన్ని అలవాటు చేసుకునే ముందు మీ అమ్మ నాన్న గుర్తురాలా? మరి యశ్వంత్ నీకు ఒకటి చెప్తా, అర్థం చేసుకోరా. ఇప్పుడు ఎలాగో నీ జీవితం నీ చేతిలో లేదు, మీ అమ్మ నాన్న గురించి ఆలోచించు, వాళ్ళు సంతోషపెట్టు, సరేనా? నీ అమ్మాయి కాకపోతే ఆ అమ్మాయి రా, అమ్మ నాన్న పోతే మళ్ళీ రారు రా, ఓసారి ఆలోచించురా. ఇప్పుడు కూడా పోయింది ఏం లేదురా, నీ జీవితం నీ చేతిలోనే ఉంది, ఆలోచించు ఒకసారి. ఇంక నీ లైఫ్ నీ ఇష్టం, మళ్ళీ ఆలోచించు ఒకసారి. థ్యాంక్స్ రా మచ్చా. ఇట్స్ ఓకే రా, బాయ్ రా. అమ్మాయిల్ని ప్రేమించి మోసపోకుండా మీ తల్లిదండ్రుల్ని ప్రేమించాలి.